ॐ आदिदेवनमस्तुभ्यं प्रसीदमम्भास्वर दिवाकरणमस्तुभ्यं प्रभाकर नमोऽस्तुते आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशणिभ्यश्च राहवे केतवे नमः श्रीपद्मिनीसंज्ञा छायोषासमेत सूर्यनारायणस्वादिवता परब्रह्मणे नमो नमः शिवाय गुरवे नमः प्रेक्षकुलन्दर्कुडा नमस्कारमु ने मे हरिहरशर्मा విశేష పర్వదినాల గురించి వాటి యొక్క వైశిష్టతల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాము అందులో భాగంగా ఈ సంవత్సరము ఈ యొక్క జూన్ నెలలో రాబోతున్నటువంటి అద్భుతమైనటువంటి అలభ్యయోగం గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి అలభ్యయోగము అనేటువంటి మాట దేనికి ఉపయోగిస్తారంటే కనుక చాలా అరుదుగా చాలా కొద్ది సంవత్సరాల్లో అంటే చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత వచ్చేటువంటి కొన్ని కొన్ని విశేషమైనటువంటి యోగ దినాలు ఉంటాయి వాటిని యోగాలుగా పిలుస్తుంటారు జ్యోతిష్య శాస్త్రంలో అలాంటి అలభ్యయోగమే ఈ యొక్క జూన్ నెలలోను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఇరవై ఐదవ తారీఖు ఆదివారం నోడు సంభవించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇది అలాంటి అలభ్య అలభ్యయోగం కాదండి చాలా విశేషమైనటువంటిది వెయ్యి సూర్యగ్రహణాలు ఒకటే రోజు వస్తే ఎంత విశేషమైనటువంటి పర్వణి పుణ్యకాలమో అంతటి పర్వాన్ని సంతరించుకున్నటువంటి విశేషమైనటువంటి యోగకాలమే ఈ యొక్క ఆదివారం నాడు సంభవించబోతున్నటువంటి అలభ్యయోగం ఆ యొక్క యోగకాలం గురించి ఈ యొక్క వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఈ యొక్క ఆషాఢ మాసంలో రాబోయేటువంటి శుద్ధ సప్తమి అనగా ఆదివారం నాడు ఇరవై ఐదవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై మూడవ తారీఖు సంభవించబోతున్నది ఈ యొక్క మహత్తరమైనటువంటి యోగకాలము ఎందుకు దీన్ని యోగకాలము అని చెప్పేసి శాస్త్రంలో వర్ణించారంటే కనుక మామూలుగా కొన్ని కాంబినేషన్స్ అనేటువంటివే చాలా విశేషంగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఆదివారము సప్తమి ఇలా ఆదివారం సప్తమి రావడాన్ని భానుసప్తమిగా స్వామివారికి మూర్తికి చాలా ఇష్టమైనటువంటి రోజుగా మనకి శాస్త్రం చెప్తూ ఉంటుంది అలాంటి సూర్య భగవానికి చాలా విశేషమైనటువంటి యోగకాలాలుగా చెప్పబడేటువంటి మూడు యోగకాలాలు ఒకటే రోజు యోగించడం అనేటువంటిది నిజంగా చాలా అరుదైనటువంటి విషయమే అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అలాంటి యోగకాలమే ఈరోజు సంభవించబోతున్నది మొదటిది ఏంటంటే కనుక సప్తమి ఆదివారము ఆదివారానికి అధిపతి సూర్యనారాయణమూర్తిగా మూర్తిగా మనకు కనపడుతున్నది అదేవిధంగా సప్తమీ తిథికి కూడాను సూర్యనారాయణమూర్తినే మూర్తినే అధిపతిగా శాస్త్రం వర్ణిస్తూ ఉంటుందనమాట అదేవిధంగా చూసుకుంటే కనుక రెండో పుణ్యకాలం ఏంటంటే కనుకను ఫలుగుణి నక్షత్రంతో అదేవిధంగాను ఈ యొక్క ఆదివారం సప్తమి కూడి రావడం అనేటువంటిది వివస్వాన్ సూర్య సప్తమిగా జ్యోతిషశాస్త్రం వర్ణిస్తూ ఉన్నదనమాట అదేవిధంగా చూసుకుంటే మూడో పర్వణి పుణ్యకాలం ఇదే రోజు రావడం అనేటువంటిది ఏంటంటే కనుక మనకి పంచాంగంలోను తిథి వారము నక్షత్రము యోగము కరణము వీటి యొక్క ఐదుటి యొక్క సంయోగమే పంచాంగం కదండి అలా తిథి వారము నక్షత్రము యోగము కూడాను ఈరోజు చాలా విశేషమైనటువంటిది అదే వ్యతిపాత యోగము ఈ యొక్క వ్యతిపాత యోగం రోజు ఆదివారం నాడు కానీ సప్తమి కానీ రావడం వల్లను దీని ఏమనని వర్ణిస్తారంటే కనుక పాతార్క యోగము అనేటువంటి యోగంగా వర్ణిస్తుంది శాస్త్రం ఇన్నిటి సంయోగమైనటువంటి పర్వణి పుణ్యకాలమే ఈ యొక్క ఆదివారం సంభవించబోతున్నటువంటి అద్భుతమైనటువంటి యోగకాలం సరే అండి యోగకాలం బాగానే ఉంది ఎవరికి ఇది యోగ్యదాయకం అంటే కనుక దీన్ని సక్రమంగా ఉపయోగించుకునేటువంటి వారికి ఇది యోగ్యమైనటువంటి కాలం సక్రమంగా అంటే కనుక ఏమిటంటే కనుక దైవ మార్గంలో దైవచింతన విషయంలోనూ ఈ యొక్క పర్వణి పుణ్యకాలాన్ని మనం సద్వినియోగపరచుకోగలిగితే గనక మన యొక్క జీవితం చరితార్థం అవుతుంది ఇప్పుడు వెయ్యి సూర్యగ్రహణాలకి సమానమైనటువంటి యోగకాలం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా సూర్యగ్రహణాన్ని అంత విశేషంగా మనం ఎందుకు చూస్తామంటే కనుక ఆ సూర్యగ్రహణం రోజు చేసేటువంటి దానము కానీ పూజ కానీ ఎన్ని కోర్టు రేట్లు ఫలితాన్ని ఎలా అయితే కనుక కలగజేస్తుందో దానికి వెయ్యి రేట్లు అధికమైనటువంటి ఫలితాన్ని ఈ యొక్క ఒక్క యోగ కాలం కలగజేస్తుందన్నమాట మనం చేసేటువంటి ఈరోజు చేసేటువంటి చిన్న దైవారాధన అయినా సరే విశేషమైనటువంటి ఫలితాలను మన యొక్క జీవితంలోనూ కలగజేస్తుందన్నమాట మరి ఇలాంటి మహాపర్వణి పుణ్యకాలంలో ఏ విధమైనటువంటి పూజ ఆరాధనలు చేయడం వల్ల మనకి సకల శ్రేయస్సులు కలుగుతాయి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ముందుగా ఈరోజు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని వీలైతే గనక స్నానం కానీ నదీ స్నానం కానీ చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిదండి ఈ నదీ స్నానం కానీ స్నానం కానీ చేయడం వల్ల మన యొక్క జీవితంలో తెలిసి తెలియక చేసినటువంటి సమస్త పాపములు తొలగిపోవటే కాక మనకి సంతరించి ఉన్నటువంటి దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి శాస్త్రవాక్కు అదేవిధంగా ఆ పారేటువంటి నీళ్ళలో కూడాను నువ్వులను విడిచిపెట్టడం వల్ల కూడాను రుణ సమస్యలు తొలగిపోతాయని చెప్పేసి శాస్త్రం చెప్తుంది అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యములు కలిగి ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఈరోజు సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఆరోగ్య సిద్ధి చేకూరుతుంది అని చెప్పేసి శాస్త్రవాక్కు అసలు సూర్యనారాయణుడు అంటే ఎవరయ్యా అంటే కనుక గ్రహాలకు అధిపతి అలాగే సూర్యుడు శివునికి కుడికన్ను అని చెప్పేసి వేదాలన్నీ కూడా వర్ణిస్తూ ఉంటాయన్నమాట అందుకే కదండీ జగత్తుకి మొత్తానికి కూడాను కాంతిని ప్రసరింపజేసేటువంటి రెండు కన్నులు ఏవి ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు కదా అలాగే గ్రహాలకు కూడాను నాయకుడిగా వ్యవహరించేటువంటి గ్రహము సూర్యగ్రహం అలాంటి సూర్యగ్రహం అనుకూలించడం వల్ల సమస్త గ్రహానుకూలత ప్రతి మానవుడికి కూడా సిద్ధిస్తుంది అదేవిధంగా సూర్యుడు కూడాను కొన్ని విశేషమైనటువంటి వరాలను ప్రసాదిస్తాడంట సూర్యుడు ఆరోగ్యప్రదాత ఆత్మస్థైర్యాన్ని కలగజేస్తూ ఉంటాడు ఈ రోజుల్లో చూస్తుంటే కనుక ప్రతి వాడికి అవకాశాలు వస్తుంటే కానీ ఆత్మస్థైర్యము కాన్ఫిడెన్స్ లేక భయపడుతూ కొన్ని విషయాల్లో చేజార్చుకుంటూ ఉంటారు ప్రతి అవకాశాన్ని కూడా అలాంటి ఆత్మస్థైర్యాన్ని కలగచేసేటువంటి వాడు సూర్యనారాయణమూర్తి ఈ రోజుల్లో ఎంత డబ్బు ఉన్నా ప్రతి మానవుడు ఇబ్బంది పడేటువంటి విషయము ప్రధానమైనటువంటి విషయము ఆరోగ్యము అలాంటి అనారోగ్యమును తొలగింపజేసి ఆరోగ్య సిద్ధిని చేకూర్చేటువంటి వాడు సూర్యనారాయణమూర్తి ఇది ఏదో వేదాలు చెప్పేటువంటి విషయం కాదండి సైంటిఫిక్ పరంగా కూడా మనం అందరం వింటూ ఉంటాం సూర్యుడు కాంతి పరడం మంచిది సూర్యుడి వల్ల మనకు అది లభిస్తుంది ఇది లభిస్తుంది అలాంటి సూర్య భగవానుడికి ఎంతో అనుకూలమైనటువంటి యోగకాలం రోజు సూర్యుడిని ఉద్దేశించి చేసేటువంటి ఏ యొక్క చిన్న ఆరాధనైనా సరే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మన మీద కలగజేస్తుందన్నమాట అలాగే సూర్యుడు మన యొక్క జీవితంలో ఉన్నతిని కలగజేస్తాడనమాట మంచి పదోన్నతి కావాలనేటువంటి వారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కానీ లేకపోతే కనుక మన వృత్తిపరంగా కూడాను మంచి ఎదుగుదల మన యొక్క జీవితంలో త్వరగా సిద్ధించాలన్నా సరే సూర్యుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు కావాలి అదేవిధంగా చూసుకుంటే నవగ్రహాలకు కూడాను అధినాయకుడు సూర్యభగవానుడు ఈరోజు సూర్యనారాయణ యొక్క ఆరాధన వల్ల నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయన్నమాట కాబట్టి కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు ఈరోజు చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఎన్నో రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఈరోజు మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయానికి చేరుకునేసి ఎవరైతే గనక రోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారికి ఒక రాగి చెమ్ము నిండా కూడాను తెల్ల నువ్వులని ఎర్ర వస్త్రంతో యొక్క బ్రాహ్మణుడికి దానంగా సమర్పించడం వల్ల కూడాను అపమృత్యు దోషములు రోగ సమస్యలన్నీ కూడా తొరిగిపోతాయని చెప్పేసి శాస్త్రవాక్కు అదేవిధంగా చూసుకుంటే గనకాను జీవితంలో మంచి ఉన్నతి ఉన్నతమైనటువంటి ఉద్యోగ వ్యవహారాలు సిద్ధించాలనుకునేటువంటి వారు ఈరోజు సూర్యోదయమైనటువంటి కొన్ని ఘడియల్లోనే అంటే ఐదున్నర నుంచిను ఏడున్నర మధ్య కాలంలోనూ మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి చక్కగా రావి చెట్టు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేస్తూ ఓం సూర్యార్కాయనమహ అనేటువంటి యొక్క చిన్న మంత్రాన్ని జపించుకుంటూ ఒక రాగి చెంబు నిండా కూడా నీళ్లు పట్టుకుని చక్కగా రావి చెట్టు కూడా ప్రదక్షిణాలు చేసి తూర్పుకు తిరిగి రావి చెట్టు యొక్క మొదల్లోనూ ఆ యొక్క నీటిని సమర్పించేసి ఆ నీళ్లను శిరస్సును ధరింపజేసుకుని ఆ రావి చెట్టు యొక్క నీడలోనే కూర్చునేసి ఒక ఏడు మార్లు ఈరోజు భక్తి శ్రద్ధలతోటి ఆదిత్య హృదయ పారాయణాన్ని చేయడం వల్ల కూడాను మీరు ప్రమోషన్ల వంటివి కోరుకుంటున్నటువంటి వారైనా ఉద్యోగ విషయంలోను ఉన్నతిని కోరుకున్నటువంటి వారైనా జీవితంలో కూడాను మంచి ఆత్మస్థైర్యాన్ని ప్రతి విషయంలో కూడా కార్యసిద్ధిని కోరుకుంటున్నటువంటి వారు ఈ పరిహారాన్ని చేయడం వల్లను మీ యొక్క జీవితంలో మంచి శుభాలు కూడా చేకూరుతాయి అదే విధంగా చూసుకుంటే కనుకను ఈ యొక్క సమయంలోనూ చేసేటువంటి గ్రహారాధన కూడా చాలా విశేషం అండి ఈరోజు నవగ్రహ దేవతలకు విశేషంగా పూజ చేయడం కానీ లేకపోతే కనుక సూర్య నమస్కారాలు అని చెప్పేసి వేదమంత్రాల చేత స్వామివారికి సూర్య యంత్రాన్ని గీసి విశేషంగా అర్చన ఆరాధన చేస్తారు అలాంటి ఆరాధన చేసినా సరేను త్వరగా మన యొక్క ఆ యొక్క ప్రతిఫలాలనేటువంటి మన యొక్క జీవితం మీద ఉంటాయి అని చెప్పేసి శాస్త్రవాక్ అనమాట కాబట్టి ఇంతటి పర్వణి పుణ్యకాలాన్ని ప్రతి ఒక్కరు కూడాను దైవారాధన చేస్తూ తరించి సూర్యనారాయణ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మంచి ఆరోగ్యాన్ని ఉన్నతిని సంతోషాన్ని శ్రేయస్సును పొందాలని చెప్పేసి ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి సర్వైనా సుఖినో భవంతు లోక సమస్తా సుఖినో భవంతు